చరితాత్మకమైన తప్పిదం చేసింది చంద్రబాబు నాయుడు గారు. డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిని పోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే ఇంకొక మాట మాట్లాడుతున్నారు. డయాఫ్రమ్ వాళ్ళు ఎప్పుడు దెబ్బతిందో కూడా గుర్తించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అసలు ఇప్పుడు కూడా దెబ్బతిందో లేదో తెలియదు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అసలు డయాఫ్రమ్ వాల్ అనేది ఇప్పటికి కూడా ఎంత మేరకు దెబ్బతిన్నదో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నది. అది భూగర్భంలో ఉంటుంది డయాఫ్రమ్ వాల్, పైనుంచి 100 మీటర్ల లోతులో ఉంటుంది డయాఫ్రమ్ వాల్. దానివల్ల ఎంత మేరకు దెబ్బతిన్నది, ఎంత మేరకు పనికొస్తుంది అనే దాని మీద భారతదేశంలో ఉన్నటువంటి నిపుణులందరూ వచ్చి చూస్తున్నారు. ఇది ఒక పెద్ద విషయంగా. ఇక్కడ పోలవరం డయాఫ్రమ్ వాళ్ళని ఎన్నిసార్లు సందర్శిస్తున్నారో మీరు చూశారు కదా. ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చి డయాఫ్రమ్ వాళ్ళు ఏంటి, ఎందుకు దెబ్బతింది, ఎలా దెబ్బతింది, అసలు దెబ్బతిందా లేదా, ఇవన్నీ ఆలోచన చేస్తున్నారు. అంటే ఇంతవరకు కూడా డయాఫ్రమ్ వాళ్ళ యొక్క పూర్తి ఆరోగ్యాన్ని చెప్పలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అది డయాఫ్రమ్ వాళ్ళని గుర్తించలేదు, చెడిపోయింది. ఇప్పటికీ కూడా గుర్తించలేదు ఆయన. చంద్రబాబు నాయుడు గారు మీ ఘనకార్యం వలన, మీరు చేసిన తప్పిదం వలన, మీరు చేసిన దుర్మార్గం వలన, మీరు చేసినటువంటి ఆ కాఫర్ డ్యాములు క్లోజ్ చేయకోకుండా నాజల్ ఎఫెక్ట్తో వదిలేసినందువలన ఇవాళ కూడా ఎన్హెచ్పిసి, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు, అది కూడా ఈనాడులో వేశారు, వాళ్ళు వచ్చి డయాఫ్రమ్ వాళ్ళని ఎగ్జామిన్ చేస్తున్నారు. ఎక్కడెక్కడో ఎలక్ట్రోడ్స్ పెట్టి దానిలో విద్యుత్ ప్రవహింపజేసి అసలు డయాఫ్రమ్ వాళ్ళు ఎంత మేరకు దెబ్బతింది, అసలు దెబ్బతిందా లేదా, కొత్త డయాఫ్రమ్ వాళ్ళు కట్టాలా, దీన్ని రిపేర్ చేయాలా, ఇంతవరకు ఎవరికి అర్థం కావడం లేదు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అన్నారు మొన్న మధ్యన చర్చకు సిద్ధమా అని. ఎస్, కమాన్ చర్చిద్దాం రండి చంద్రబాబు నాయుడు గారు. నేను మనవి చేస్తున్నా, మాకు పూర్తి విశ్వాసం ఉన్నది మీరు చేసిన తప్పిదం వలన మాత్రమే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది. మళ్ళా చెప్తున్నా, కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకోకుండా లేదా ప్రారంభించకపోయినా పర్వాలేదు, కాఫర్ డ్యాము ప్రారంభించి సకంలో ఆపి పారిపోయి 2 బొక్కలు పెట్టడం వల్ల నాజల్ ఎఫెక్ట్తో ఫోర్స్గా వాటర్ వచ్చి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నది. దీనికి కారణం మీరు, మేము కాదు. ఇది చాలా స్పష్టంగా చెప్తా ఉంటే చర్చకు సిద్ధమా అని మొన్న ఎప్పుడో మినీ మహానాడులో అన్నారు. ఎస్, వీఆర్ రెడీ టు డిస్కస్ విత్ యూ. ఎక్కడ డిస్కస్ చేద్దాం చెప్పండి, శాసనసభకు రండి, శాసనసభకు వచ్చి శాసనసభలో మాట్లాడుకుందాం. ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం, మీరు మాట్లాడే హక్కు ఉంటుంది, మేము మాట్లాడే హక్కు ఉంటుంది, రండి మాట్లాడదాం శాసనసభకి. అక్కడికి రాడు. జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ వదిలి ప్రజా సంకల్ప యాత్రకు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడారు మీరు? శాసనసభ అంటే గౌరవం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. శాసనసభ దైవం, దేవాలయం లాంటిది. మీరుంటే దేవాలయం లాంటిదా, మేముంటే కాదా? మీరు ఎందుకు వెళ్ళిపోయారు శాసనసభ నుంచి? ఎవరో ఏదో మీ భార్యను అన్నారనేటువంటి ఉద్దేశంతో ఏడ్చి గందరగోళం చేసి ఒక రాజకీయ నాయకుడు వెళ్తాడండి శాసనసభ వదిలిపెట్టి? ఈ చిన్న కారణంతో రా, నువ్వు రండి శాసనసభకు రండి, శాసనసభలో చర్చిద్దాం. డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి ఎవరు చర్యలు కారణమో శాసనసభ సాక్షిగా మనం చర్చిద్దాం రండి చంద్రబాబు నాయుడు గారు అంటున్నా. లేదు, నేను రాను, మా భార్యను ఏదో అన్నారు. కమన్ చెప్పండి, ఇంకో మార్గం చెప్పండి. రమ్మంటారా మీ ఇంటికి? ఒక ఇరిగేషన్ మంత్రిగా నేను వస్తాను, మీ ఇంటికి వస్తాను. దీనిలో డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన బాధ్యత లేదు. ఉందల్లా కూడా మీ తెలివి తక్కువతనం, మీ ఆరాటం అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేసేసి ఒకవైపున స్పిల్వే కంప్లీట్ కాలేదు, డయాఫ్రమ్ వాల్ వేసేశారు, 35 కాంటూర్లో ఉన్నటువంటి ఇళ్లను ఖాళీ చేయలేదు, మీరు కాఫర్ డ్యామ్ నిర్మాణం చేశారు, కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసిన తర్వాత సకంలో ఆపివేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కారణం 35 కాంటూర్లో ఉన్న వాళ్ళని ఖాళీ చేయలేదు కాబట్టి. ఇన్ని తప్పిదాలు మీ కింద పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని, మమ్మల్ని అంటున్నారు, మా మీద జోకులు వేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని మనం వచ్చేస్తున్నా. చర్చకు మేము సిద్ధం, శాసనసభలో చర్చకు మేము సిద్ధం, లేదా ఆల్టర్నేటివ్ చెప్పండి. ఊరినే సవాళ్ళు చేసుకుంటూ చర్చకు బయలుదేరితే పోలీసులు ఇక్కడ అడ్డుకోవటం, అక్కడ అడ్డుకోవటం, అది కాదు. చర్చ పరిపూర్ణంగా జరగాలి, శాంతియుతంగా జరగాలి. చర్చకు మేము సిద్ధం, ఎందుకంటే దీనిలో 100కి 100 పాళ్ళు తెలుగుదేశం చేసిన తప్పిదం వలనే డయాఫ్రమ్ వాల్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఇన్ ది ప్రాజెక్ట్. డయాఫ్రమ్ వాల్ చాలా కీలకమైనది. 400 కోట్ల రూపాయలతో అది నిర్మాణం చేశారు. ఇవాళ మరొక డయాఫ్రమ్ వాళ్ళు వేయాల్సి వస్తే 66,600 కోట్లు అవుతున్న పెరిగిన రేట్ల ప్రకారం ఎంత నష్టం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ. అలాంటి చాలా ఇంపార్టెంట్ అయిన డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు చేసినటువంటి అవివేకమైన చర్యలు. నేను సవాల్ చేసి చెప్తున్నా, సిద్ధంగా ఉన్నాం చర్చకు, మేము శాసనసభలో రెడీ. లేదు మీరు చెప్పండి ఎక్కడికి రమ్మంటారు, నేను వస్తాను. చంద్రబాబు నాయుడు గారు రెడీగా ఉండమని మనం చేస్తాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి కాదు. చర్చ జరగాలి, ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఈ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి తెలివి తక్కువతనం, ఆ రోజు ప్రభుత్వం యొక్క తెలివి తక్కువతనం తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఊరికి నేను చంద్రబాబు నాయుడు గారు దస్తావేజులు షకావత్ గారికి రాయడం, ఈనాళ్ళు ఫ్రంట్ పేజీలు వేయడం, ఆంధ్రజ్యోతులు వేయడం, మమ్మల్ని అల్లరి చేయడం, ఈ కార్యక్రమాలు చేయడం సరైనటువంటి విధానం కాదు. మీరు మరొకసారి చెప్తున్నా, నేను 71% పూర్తి చేశాం, 71% పూర్తి చేశామంటారేంటి? ఏం 71% పూర్తి చేసింది? మీరు చెప్పింది ఏంటి, చేసింది ఏంటి? మీరు 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరేం చెప్పారు? 2018 నాటికి మేము నీళ్ళు ఇస్తామని చెప్పి ఎందుకు చెప్పలేదు? అదేమంటే చంద్రబాబు నాయుడు గారు మాట మారుస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోతే ఏం చేయాలి? మేము డిలే అవుతున్న ప్రాజెక్ట్ బికాజ్ ఆఫ్ యూ, బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల ఇవాళ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడం వలన ఇవాళ డయాఫ్రామ్ వాళ్ళు పూర్తిగా దెబ్బతిందా, సగం దెబ్బతిందా, ప్యారలల్గా కొత్త డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలా, లేక ఉన్న డయాఫ్రామ్ వాళ్ళని రిపేర్ చేయాలా అనే దాని మీదే ఇంకా తుది నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. అందువల్లనే ఇప్పుడు నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి పోలవరంలో తిష్టవేసి ఎగ్జామిన్ చేస్తున్నారు. వాళ్ళ రిజల్ట్స్ రావాలి, సిడబ్ల్యూసీకి వెళ్ళాలి, పీపీఏకి వెళ్ళాలి, మళ్ళీ డిస్కస్ చేయాలి, మళ్ళీ డయాఫ్రామ్ వాళ్ళు కొత్తది వేయాలా, పాత రిపేర్ చేయాలా, ఆలోచన చేయాలి. ఇంత పని పెట్టింది చంద్రబాబు, దుర్మార్గమైన చంద్రబాబు నాయుడు గారి చర్యలు తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా చెప్తున్నాను. అందుకనే మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతినడానికి కారణభూతులైనటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా మీద ఉత్తరాలు రాసేటటువంటి పరిస్థితికి వెళ్ళి ఏదో మసిపూసి మారేడికాయ చేసి ఎల్లో మీడియా అంతా ఉపయోగించి ఈ పోలవరం ప్రాజెక్టు రిలే అవడానికి మేము కారణం ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు రిలే అవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకటి కాదని చెప్పడం కోసమే మేము వాళ్ళ ప్రెస్ మీట్ని చెప్తున్నాం. దీనిలో ఛాలెంజ్ చెప్తున్నాను, చర్చకు సిద్ధం చంద్రబాబు నాయుడు గారు, శాసనసభకు రండి, లేదా ఆల్టర్నేటివ్ చెప్పండి. ధర్మంగా ఉండాలి తప్ప మరొక రకంగా ఉండకూడదని కూడా మనం చేస్తున్నాం. ఏంటేంటేంటి తక్కువ ఇదంతా నేను చెప్పాను కదా. ఇప్పుడు పాపం ఆయన ఆవేదన పడుతుంది ఒకటే, పోలవరం ప్రాజెక్టు కోసం ఆయన ఆవేదన పడుతున్నాడా? చెప్పండి, నాకు అర్థం కదా. ఆవేదన పనేవాడైతే ఈ రకం ఎందుకు చేస్తాడు? మా మీద బురద జల్లడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి ఏమీ ఆవేదన లేదు. పోలవరం నిర్మాణం పూర్తి కావాలనే ఆలోచనే చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఉంటే ఆయన టైంలోనే పూర్తి చేసేవాడు కదా. ఇప్పుడు మమ్మల్ని అడిగే హక్కు ఎక్కడుంది ఆయనకి? చంద్రబాబు నాయుడు గారికి 2018లో మేము పూర్తి చేసి నీళ్లు ఇస్తామని చెప్పి పూర్తి చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారికి మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఉందా? కాంట్రాక్టర్ ట్రాన్స్ఫర్ నుంచి నువ్వే మార్చావు కదా మెగా ఇది నవయుగా వాళ్ళని, మేము మార్చకూడదా? మేము రివర్స్ ట్యాండింగ్లో రాకూడదా? రివర్స్ ట్యాండింగ్ వల్ల లాభం జరగలేదా? ఏమిటి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాలేదు. మేము పోలవరం మీద మాకు చిత్తశుద్ధి లేదు, ఆయనకి ఏదో చిత్తశుద్ధి ఉంది. ఏంది భజన? మొత్తం ఎలక్షన్ల ముందు తీసుకెళ్ళి బస్సులు ఎక్కించి భజన చేయించాడు అక్కడ. ఏంది? స్పిల్వేనే కంప్లీట్ కాలేదు అప్పటికి, స్పిల్వే పునాదులు వేశాడు అంతే. భజన చేయించే కార్యక్రమం, ప్రచారం చేసే కార్యక్రమం, ఇది తప్ప చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు మాకుందండి చిత్తశుద్ధి. ఎందుకంటే అది రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్, అది నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్, అది రాష్ట్రం విడిపోవడంతో జాతీయ ప్రాజెక్టుగా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కట్టాలి. చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ కట్టుకోకుండా మేమే కడతాం అని ఎదురెళ్ళి తెచ్చుకున్నాడు రాష్ట్ర ప్రభుత్వానికి. నేను మనవి చేస్తున్నా, మాకు చిత్తశుద్ధి ఉంది, అది పూర్తి చేయాలని తపన ఉంది, పూర్తి చేస్తామని కూడా మాకు నమ్మకం ఉంది. మీ డేట్ చెప్పిన వాళ్ళు ఏం చేశారు? కరెక్ట్గా చెప్తాం ఎప్పుడు, ఏ దశలో. నేను త్వరలోనే సాధ్యమైన త్వరలోనే ఏ దశలో ఏ కార్యక్రమాలు చేస్తామో ఖచ్చితంగా వైట్ పేపర్ ఇస్తాం, దాని ప్రకారం చేస్తాం చెప్పామా ఈసారి జరగాల్సిందే. పోనండి ఏదో ఊరినే మేము రేపు ఓపెన్ చేస్తాం ఎన్ని ఓపెన్ చేస్తాం అని పగలబాలు పలకటం కాదు. ఇవాళ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది, దానివల్ల ప్రాజెక్టు సుదీర్ఘంగా లేట్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించాలి, కొత్త డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించాలంటే పరికరాలు మన దేశంలో లేవు, ఇతర దేశాల నుంచి రావాలి, మళ్ళీ 600 కోట్లు ఖర్చు పెట్టాలి. అసలు డయాఫ్రమ్ వాళ్ళు కొత్తది కట్టాలో పాత రిపేర్ చేయాలో సందిగ్ధ అవస్థలో ఉన్నాయి వ్యవస్థలన్నీ కూడా. దీనికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదం ఛాలెంజ్ చేసి చెప్తున్నా, దీనిలో సందేహమే లేదు. ఆశ కొద్దీ చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేశారు. మరొకసారి కూడా చెప్తున్నా, డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినిపోవడానికి కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకోకుండా ఉండటం నాజల్ ఎఫెక్ట్తో 2 బొక్కలు పెట్టడం వల్ల జరిగింది. అసలు కాఫర్ డ్యామ్ కట్టకపోయినా బతికేది డయాఫ్రమ్ వాళ్ళు, కాఫర్ డ్యామ్ కట్టారు, క్లోజ్ చేయలేదు. ఈ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసిన చంద్రబాబు నాయుడు ఇవాళ మమ్ములు అంటాడా? బుద్ధి జ్ఞానం లేకోకుండా మేధావిని అని చెప్పేసి ఊరిని అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి కబుర్లు ఇవ్వడం తప్ప ఇంత దుర్మార్గమైన పనులు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఒకసారి బుద్ధి చెప్పారు, మళ్ళా బుద్ధి చెప్తారని కూడా మనం చేస్తున్నాం.